హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం ఇండియాలో మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాం. ఉన్నపలంగా ఆఫ్రికా ట్రిప్ ఆపేసి మహారాష్ట్ర ఎందుకు వచ్చా అనుకుంటున్నారా? సో ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది అనుకుంటా ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టి. ఇంక నుంచి బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ కంటెంట్ ప్లాన్ చేశాను. సో ప్రజెంట్ అయితే బ్యాక్ కనిపిస్తుంది కదా, గేట్వే ఆఫ్ ఇండియా. సో ఫేమస్ ఆర్చ్ అనమాట ఇది. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా తాజ్ హోటల్. సో ప్రజెంట్ వర్షం పడిపోతుంది, వీటి గురించి నేను తర్వాత చెప్తా. సో ప్రజెంట్ నేను ఇక్కడ ముంబై ఎందుకు వచ్చానంటే, ఇక్కడ ఒక 2-3 డేస్లో, ఐ మీన్ వచ్చే నెక్స్ట్ వీక్లో అద్భుతమైన ఫెస్టివల్ జరగబోతుంది. ప్రజెంట్ ఇక్కడ గణేష్ ఆగమన్ అనే సెలబ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ మహారాష్ట్ర స్టేట్లో వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో వినాయక చవితిని అద్భుతంగా చూపిద్దామని ముంబై వచ్చేసా. ఆ ఫెస్టివల్ మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ ఇక్కడ ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే మహారాష్ట్రతో స్టార్ట్ చేసా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ అయితే ఏం లేదు, బట్ మేబీ సౌత్ ఇండియాని కవర్ చేస్తే ఇక్కడ నుంచి అప్ నార్త్ అయినా వెళ్తాను. అంటే కొద్ది రోజులు ఇండియాలోనే తిరుగుదాం, మీకు చూపిద్దాం అని అయితే ఫిక్స్ అయ్యా. సో మనతో పాటు ఇంకొక బ్లాగర్ అయితే ఉన్నారు. సో బ్రో పేరు గౌతమ్. నాకు లాంగ్ బ్యాక్ ఒక నేను ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు నుంచే నాకు పరిచయం, ఒక 3-4 ఇయర్స్ నుంచి. బట్ ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడైతే కుదిరింది, ట్రిప్ ప్లాన్ చేసాం. సో తన కార్ అయితే తీసుకొచ్చాడు అనమాట. తన కారులో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 5-6 స్టేట్స్ అయితే ప్లాన్ చేసాం తిరగడానికి. బ్రో కూడా మనతో పాటే వీడియోస్లో కనబడతాడు, అండ్ ఇద్దరు కలిసి అయితే వీడియోస్ చేస్తాం. తనకు కూడా వేరే ఛానల్ ఉంది. సో ఆ ఛానల్ నేమ్ బ్రో చెప్పేసి బ్రో వర్షం పడిపోతుంది. గౌతమ్ పెండియాల. సో బ్రో ఛానల్ నేమ్ గౌతమ్ పెండియాల. సో వర్షం పడిపోతుంది, అర్జెంటుగా లగెత్తాలి. సో ఇప్పుడే పెద్ద వర్షం పడింది, మళ్ళీ వెంటనే ఎండ, కొంచెం చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. సో ఇలాగ వర్షం ఎండ రెండు ఒకేసారి వస్తే కుక్కకి నక్కకి పెళ్ళి అంటారు మా సైడ్. అమ్మయ్య ఇప్పుడే వర్షం అయితే తగ్గింది, బట్ కొంచెం తడిసిపోయాం బాగానే. అండ్ మళ్ళీ కుర్రలు అందరూ గ్యాదర్ అయిపోయారు అప్పుడే. అమ్మ ఎవడెవరిని చూసుకోవట్లేదు, గుద్దుకెళ్ళిపోతున్నారు. సో ఇండియా గేట్ గురించి ఇందాక చెప్దాం అనుకునే టైంకి కరెక్ట్గా వర్షం పెద్ద అయిపోయింది. సో అందుకనే మళ్ళీ బ్యాక్ వచ్చానమాట చూపిద్దామని మీకు. అసలు ఈ ఇండియా గేట్ ఇందా నుంచి ఇండియా గేట్ అంటున్నట్టు ముంబై గేట్, అసలు ఇందాకే ముంబై గేట్ చూపిద్దాం అనుకున్నా, బట్ వర్షం పెద్దది అయిపోవడం వల్ల సడన్గా వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ పక్కనే తాజ్ హోటల్ కూడా ఉన్నాయి. ఈ ఏరియాని అపోలో బాండార్ అంటారు. గేట్వే ఆఫ్ ఇండియాని అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, 1911లో జార్జ్ వి అండ్ రాణి మేరీ భారతదేశానికి వచ్చారు. ఈ జార్జ్ వి భారతదేశానికి వచ్చిన మొదటి బ్రిటిష్ రాజు అనమాట. ఆ కింగ్ అండ్ క్వీన్ ముంబైలో ఈ అపోలో బాండార్ అనే ప్లేస్ని విజిట్ చేశారు. సో అందుకు గుర్తుగా ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అని ఈ ఆర్చ్ మాన్యుమెంట్ని నిర్మించారు. శంకుస్థాపన 1913లో చేశారు, 1924లో పూర్తయింది. 26 మీటర్స్ హైట్తో గుజరాతీ ఆర్కిటెక్చర్ స్టైల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా అరేబియా సీ అనమాట. ఈ అరేబియన్ సీని ఆనుకొని ఈ ఆర్చ్ మాన్యుమెంట్ని అయితే నిర్మించారు. చూడడానికైతే నైట్ టైము మంచిగా లైటింగ్స్ వేసేవాళ్ళు, ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా ఏ లైట్స్ వేయట్లా, బట్ చాలా మంచి ఫోటోలు వస్తాయి బ్యాక్గ్రౌండ్తో అయితే. మొత్తం ఇక్కడ చూడండి, చెత్త అంతా ఇందులోనే పడేశారు, స్మెల్ మామూలు రాట్లా. మనకు కావాలంటే బోటింగ్కి తీసుకెళ్తారు, బట్ బోట్స్ అయితే మనం అటువైపు ఎక్కాలన్నమాట. అక్కడి నుంచి అయితే మనల్ని తీసుకెళ్ళి కాసేపు అలా రైడ్, అక్కడి నుంచి అయితే చూడడానికి ఈ రెండు చాలా బాగా కనిపిస్తాయి. నా పెద్ద డౌట్ ఏంటంటే ఇక్కడ పావురాలనేమో పెంచుతున్నారు,
ఇదేమో మంచి ఫైవ్ స్టార్ రిచ్ హోటల్, ఈ పావురాలు అన్ని ఎగిరి ఆ పైకి వెళ్ళి రెట్ల వేస్తాయని డౌట్ నాకు. నువ్వేమంటావు బ్రో? కాకపోతే ఇక్కడ చాలా మంది ఆ ఫోటోగ్రాఫర్స్ వీటి మీద బతుకుతారనమాట. ఎందుకంటే ముంబై ఎవరు వచ్చినా నార్మల్గా ఈ తాజ్ హోటల్ తర్వాత ఈ పక్కనే ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వస్తారు. సో వచ్చిన ప్రతి వాళ్ళు ఏంటి గుర్తుగా ఫోటో తీసుకోవాలనుకుంటారు. సో ఈ చుట్టూ ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళకన్నా ఫోటోగ్రాఫర్సే ఎక్కువ అనమాట. ప్రతి ఒక్కరు ఇలాగ ఆల్బమ్స్ అవి పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఇలా బ్యాగ్స్ అవి పట్టుకొని ఫోటో కావాలా ఫోటో తీయాలా అని. సో అబ్బా అదిరిపోయింది అసలు. వాళ్ళకి వాటికి మ్యాథ్ వేసి ఒకేసారి ఫోటో తీయాలి అన్నప్పుడు కొంచెం వాటిని బెదిరిస్తారనమాట. ఒకేసారి అన్నీ ఎగురుతాయి కదా, ఫోటో అయితే అద్భుతంగా వస్తుంది ఆ టైంలో. సో అందుకని చెప్పి పావురాలను ఇక్కడ పెంచుతున్నారు. ఆ తాజ్ హోటల్ గురించి దగ్గర నుంచి చూపిద్దాం అనుకుంటే ఇక్కడేమో గేట్ అది అడ్డంగా ఉంది. సో మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి అటువైపు నుంచి అయితే ఇటు రావాలి మళ్ళీ మనం. సో ఇందాక బ్రో గురించి మాట్లాడుతూ ఉంటేనేమో పెద్ద వర్షం వచ్చేసింది, మధ్యలోనే ఆపేసా. సో ఈ బ్రో అయితే నేను డైరెక్ట్గా వైజాగ్ నుంచి ఎల్టీటీ ట్రైన్ తీసుకొని డైరెక్ట్గా ముంబైకి అయితే రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 30 గంటల జర్నీ అయితే పడింది. సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసిన కాబట్టి ఏదో కొంచెం లైట్గా సుఖంగా వచ్చాను, కానీ ట్రైన్ అయితే అంత నీట్గా లేదు. బట్ మనోడైతే డైరెక్ట్గా మేము అలాగో కార్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి తన కార్ తీసుకొని డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు. తను ఉండేది హైదరాబాద్ ఎల్బీనగర్ కదా, ఎల్బీనగర్ దగ్గరలో ఉంటాడు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే వచ్చేసాడు ముంబై వరకు. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ముందున లైక్ ఆ పక్కనే తాజ్ హోటల్, ఈ రెండింటికి ఇటువైపు ఏమో ఇక్కడ చిన్న ఫుడ్ స్ట్రీట్లో ఉంది. సో ఇక్కడ మూరి మిక్చర్ స్టైల్లో ఏవో కొన్ని ఉన్నాయి జంక్ ఫుడ్, ఈ పక్కన కూడా అంతే. బట్ అటువైపు మాత్రం ఫ్రూట్స్ అవి కట్ చేసి మంచిగా, ఇటువైపు అయితే జంక్ ఫుడ్ ఇటువైపు అయితే హెల్దీ ఫుడ్ లాగా బాగానే అమ్ముతున్నారు. ఈ నా వెనకాతలో ఉన్న ఈ పావురాలు ఎగిరితే ఒక మంచి షాట్ తీసుకుందాం అని చెప్పి ఇంత నుంచి ఎదురు చూస్తున్నా, అయితే ఎగరట్లేదు. ఎదురు చూస్తున్నా అవన్నీ ఎగిరితే బ్యాక్గ్రౌండ్లో ఇలా పావురాలు ఎగిరితే అవి ఎఫెక్ట్ బాగుంటుంది కదా, ఒక హీరోకి ఎలివేషన్ ఇచ్చినట్టు అని చెప్పి నాకు నేను ఎలివేషన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. అది ఎగరట్లేదు, దాని నుంచి ట్రై చేస్తున్నాను. తాజ్ మహల్ ప్యాలెస్ అంటారు అనమాట దీన్ని. ఈ తాజ్ హోటల్ టాటా గ్రూప్ వాళ్ళది. మన ఇండియా బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు జంషెడ్జీ టాటా గారిని వాట్సన్ అనే హోటల్ లోపలికి రానివ్వలేదట. దానికి కారణం ఆయన ఇండియన్ అవ్వడం వల్ల. ఈ వాట్సన్ హోటల్ అప్పట్లో ముంబైలోనే గ్రేట్ హోటల్ అంట. దీన్ని జంషెడ్జీ టాటా గారు ఒక ఇన్సల్ట్లా తీసుకుని ఇండియన్స్ అండ్ ఫారినర్స్ అందరూ స్టే చేసేలాగా ఒక పెద్ద హోటల్ కట్టాలని డిసైడ్ అయ్యారు. 1898లో ఈ హోటల్కి ఫౌండేషన్ వేశారు. 1903 డిసెంబర్ 16 హోటల్ ఓపెన్ అయింది. సుమారు 5.22 కోట్లు ఖర్చు అయిందంట ఈ హోటల్ కన్స్ట్రక్షన్కి. అప్పట్లోనే 5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ తాజ్ హోటల్ ముంబైలోనే ఎలక్ట్రిసిటీ ఉన్న ఫస్ట్ బిల్డింగ్ అంట. వరల్డ్ వార్ 1 టైంలో ఈ హోటల్ని 600 బెడ్స్తో మిలిటరీ హాస్పిటల్గా కూడా మార్చారు. ఈ హోటల్కి ఎంత హిస్టరీ ఉంది కాబట్టే 2008లో ప్యాలెస్ మీద టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఆల్రెడీ ఈ టెర్రరిస్ట్ అటాక్ గురించి అడవిశేష్ది మేజర్ మూవీలో క్లియర్గా చూపించారు. గేట్వే ఆఫ్ ఇండియా కన్నా 20 ఇయర్స్ ముందే ఈ హోటల్ నిర్మించారు. సో ఈ తాజ్ హోటల్ వెనుకున్న హిస్టరీ ఇదన్నమాట. ఈ గేట్వే ఆఫ్ ఇండియాది తాజ్ హోటల్ హిస్టరీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మనం ఈ దగ్గరలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని చెప్పి పెద్ద రైల్వే స్టేషన్, చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్. సో అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ అక్కడి నుంచి దగ్గరలోనే ఒక కెఫే ఉంది, ఆ కెఫే పెట్టి ఆల్మోస్ట్ 100-120 సంవత్సరాలు అయితే అయిపోయిందంట. సో అది కూడా విజిట్ చేద్దాం. అండ్ ఇంకా ఈ దగ్గరలో ఏమైనా ప్లేస్లు ఉంటే తిరిగి చూపిస్తా. మేము థానే నుంచి ఇక్కడ వరకు అయితే కార్లో వచ్చాం. ఆల్మోస్ట్ మాకు 1.5 అవర్ దాకా పట్టిందనమాట పార్కింగ్ దొరక ఎక్కడికి. అలా పార్కింగ్ దొరకకపోతే ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ లైన్గా కార్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. సో ఓకే ఇక్కడ ప్లేస్ ఉంది కదా పార్క్ చేసేద్దాం అనుకున్నాం. కాకపోతే వీళ్ళు పార్కింగ్ అడిగిన డబ్బులతో ఒక మనకి హైదరాబాద్లో
మంచి దమ్ బిర్యానీ వచ్చేది. గంట సేపు కారు పెడితే 100 రూపాయలు అట, 2 గంటలు అయితే 200 అంట. ఇక అన్నయ్య ఏమో మమ్మల్ని ఫోటో వీడియోలో తీయ అంటున్నాడు. ఇందాక సేమ్ అన్నయ్య కారులో వస్తే 200 అడిగాడు పార్కింగ్. 2 అవర్స్ పడతామంటే మా దారుణం. ఎక్కడైతే పార్క్ చేయొద్దు అసలు. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ కొంచెం ప్లేస్ దొరికింది మాకు కార్ పార్క్ చేసుకోవడానికి. అక్కడైతే పార్క్ చేసాం వెహికల్ని. అండ్ ఇక్కడ ఎక్కువ లోకల్ ట్యాక్సీలు అయితే ఉంటాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీటర్ ట్యాక్సీలు అన్నమాట. మనం మీటర్ వేయించుకొని సో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఈ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే మనకి ఏ ఎంట్రీ ఫీ అక్కర్లేదు, డైరెక్ట్గా చిన్న చెకింగ్ ఉంటుంది ఎంట్రన్స్లో. సో ఆ చెకింగ్ అయిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చెకింగ్ అంటే మనం ఏమైనా బ్యాగ్స్ తెచ్చుకుంటే అది చెక్ చేస్తారు అంతే. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, పెద్దగా ఎంట్రీ ఫీ ఏముండదు. బట్ ఒకవేళ కారులో వస్తే కనుక పార్కింగ్ అయితే చాలా కష్టం ఇక్కడ. అండ్ బైక్స్ మీద వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి చూసారా, ఇక్కడ రోడ్ల మీద రోడ్డు పక్కనే పెట్టేసుకోవచ్చు. కారు కాబట్టి పార్కింగ్ చాలా ఇబ్బంది అయింది. ఆల్మోస్ట్ 2 గంటలు అయితే పట్టింది మాకు. అసలు ఈ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అసలు పార్కింగ్ ఎక్కడ దొరుకుద్దా అని. సో ఇక్కడ నుంచి అయితే ఆ టెర్మినల్ దగ్గరికి అయితే వెళ్దాం, రైల్వే స్టేషన్ దగ్గరికి. సో అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి దాని హిస్టరీ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా అయితే కొలాబా మార్కెట్ అంటారు, ఈ ఏరియాని కొలాబా అంటారు అన్నమాట. సో ఆ తాజ్ హోటల్ పక్కనే బ్యాక్ సైడ్ స్ట్రీట్కి వస్తే మొత్తం ఇక్కడ మనకి సోయినీర్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, ఎక్కువ లేడీస్ ఐటమ్స్ అయితే అమ్ముతారు. షాపింగ్ అయితే కావాలనుకుంటే చేయొచ్చు. పాష్ గర్ల్స్ అందరూ మామూలుగా ఎక్కడికే వచ్చేసి 100 రూపాయలకి 120 రూపాయలకి కొనేసుకొని మామూలుగా అసలు బిల్డప్ ఇవ్వట్లేదు. అండ్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక ఓల్డ్ కెఫే ఉంది అని. సో ఇప్పుడైతే అక్కడికే వచ్చాం అన్నమాట. ఇదే అది లియోపోల్డ్ కెఫే అండ్ బార్. ఇది 19th century నాటి కెఫే. దీన్ని 1871 ఇరానీస్ ఇండియా వచ్చినప్పుడు ముంబైలో స్టార్ట్ చేశారు. 2008 టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడు తాజ్మహల్ ప్యాలెస్ని ఈ కెఫే దగ్గర నుండే రౌండప్ చేశారట. అండ్ స్టార్టింగ్ ఈ కెఫే దగ్గర కూడా కొన్ని గన్ ఫైరింగ్ షాట్స్ చేశారని చెప్పి చెప్తున్నారు. అండ్ చాలామంది ఫారెన్ టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి హ్యాంగ్అవుట్ అవుతున్నారు అనమాట. లోపల అంబియన్స్ అది చూడడానికి రెట్రో స్టైల్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెనూలో రేట్లు చూస్తే నాకైతే తల తిరిగింది, అంతంత ఉన్నాయి ప్రైజులు. జస్ట్ వాటర్ బాటిల్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నా సరే 80 రూపాయలు ఉంది మినిమం. జాగ్రత్తగా కెఫే లోపల కూర్చొని మొత్తం వీడియో అది తీసుకొని ఇంక బయటకు వచ్చేసా ఏం ఆర్డర్ ఇవ్వకుండా ఈ రేట్లు చూసాక. నాకు తెలియదు అడుగుతా ఏ లోకల్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కువ ఎప్పుడు లేడీస్ ఐటమ్స్ అమ్ముతారేంటి, మా మగాళ్ళకి ఏం అమ్మరా. చూడొచ్చు ఎక్కడ చూసినా లంగాలు, నైటీలు, జాకెట్లు అన్నీ అమ్మాయిలకు సంబంధించినవి అమ్ముతున్నారు. మేమేమైపోవాలి అవి తప్ప ఇంకేం కనిపించట్లేదు. మిగతా అన్నీ కీ చైన్లు ఇవే కనబడుతున్నాయి. అండ్ లేడీస్ ఐటమ్స్ చూస్తే మాత్రం మామూలు లేదు, చాలా ఇరుగ్గా కూడా ఉంది మార్కెట్. నీ అసలు లాగా ఈ కొలాబ మార్కెట్ అంటే ఏదో ఒక డైరెక్ట్ ఫుట్పాత్నే ఇల్లు చిన్న మార్కెట్లో మార్చేశారు. అసలు నడడానికి కూడా దారి లేదనమాట. అన్ని షాప్సే, టాటూలు, తర్వాత ఎక్కువ లేడీస్ వేర్ అవి అయితే ఎక్కువ ఉన్నాయి. అక్కడక్కడ జెంట్స్ వేర్ అయితే అమ్ముతున్నారు. ఈ ముంబైలో ఎక్కువ మరాఠీ మాట్లాడతారు అనమాట. మరాఠీ ఆర్ హిందీ రెండు వస్తే ఓకే. మనకి హిందీ వచ్చిందే 4 ముక్కలు. బ్రో అయితే కోకోనట్ తాగుదాం అంటున్నాడు, అడుగుదాం. ఈ దగ్గరలో ఉన్నాయి బాగా కిత్నా ఇప్పుడు. ఈ అమ్మ కొబ్బరి బొండు 70 రూపాయలు 80 రూపాయలు అట. వద్దు నైట్ అయ్యి మనకు వచ్చింది కిత్నా క్యాచ్ అయ్యి నైట్ అయ్యి. నీకేం వచ్చి బ్రో ఏ పదాలు వచ్చింది? కానాకాయ కర్బూజకాయ. సో ఆ కొలాబ మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ముంబైలో నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ బిల్డింగ్ స్టైల్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్లీ ఈ గేట్వే ఆఫ్ ఇండియా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ ఈ కొలాబా అండ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఏరియాస్లో బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్. ఆ పెయింటింగ్స్ కానీ చూడొచ్చు, అక్కడ ఉన్న బిల్డింగ్ పెయింటింగ్ ఎంత బాగుందో. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి
చాలా వరకు అన్ని ఛత్రపతి శివాజీ మహారాజువే ఉంటాయి నేమ్స్. రైల్వే స్టేషన్ వైపు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ఓల్డ్ బిల్డింగ్ అయితే కనిపించింది. బయట నుంచి చూస్తే ఏషియాటిక్ సొసైటీ అని ఉంది. అసలు ఏంటా అని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లైబ్రరీ ఇన్ ముంబై అండ్ ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లైబ్రరీ. ఇది దీన్ని 1804 ఓపెన్ చేశారు. ఇక్కడ ఎక్కువ ఏషియన్ యూరోపియన్ బుక్స్ దొరుకుతాయట. అండ్ ఈ బాంబే స్ట్రీట్స్లో నడుస్తుంటే అర్థమవుతుంది బాంబేలో చాలా హిస్టరీ దాగుందని. అండ్ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది చూడు, చా చివరి నుంచి చివరికి అయితే ట్రాఫిక్ జాము. అండ్ ఈ దగ్గరలో కొంచెం ముంబై ఫేమస్ పావు బాజీ, వడాపావ్, తర్వాత మిసల్ పావ్ అని ఇలా కొన్ని ఫేమస్ ఉన్నాయి ముంబైలో ఫేమస్ ఫుడ్స్. పద పద పద, ఇదేంటో న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ లాగా అందరూ ఒకేసారి రోడ్డు క్రాస్ అవుతున్నారు రిటైల్. అది సో ఫైనల్గా అయితే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ బ్యాక్ సైడ్ అయితే రైల్వే స్టేషను, ఇదైతే ఫ్రంట్ సైడ్. చూడొచ్చు ఎంత బాగుందో చూడడానికి ఆర్కిటెక్చర్, అది అదిరిపోయింది. ఇది ఒక హిస్టారిక్ రైల్వే స్టేషను ఇండియాలోనే. ఈ రైల్వే స్టేషన్ డిజైన్ అయితే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఫ్రెడరిక్ విలియమ్ స్టీవెన్స్ అనే అతను అయితే డిజైన్ చేశారట. 1878 స్టార్ట్ చేస్తే 1887 కంప్లీట్ అయింది. అండ్ ఈ రైల్వే స్టేషన్ నేమ్ ఒకప్పుడు విక్టోరియా టెర్మినస్ అని ఉండేది. 1996 మార్చ్లో దీన్ని అఫీషియల్గా ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని మార్చారట నేము సిఎస్టీ అని. అండ్ 2017 ఈ స్టేషన్కి మళ్ళీ రీనేమ్ చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని సిఎస్ఎంటీ అని. సో మహారాజ్ అనే టైటిల్ని యాడ్ చేశారనమాట. అండ్ ఈ రైల్వే స్టేషన్లో టోటల్ 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ 10 పట్టిందంట. ముంబైలో ఉన్న అన్ని బిల్డింగ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుని కట్టిన బిల్డింగ్ అయితే ఇదే అట, ఐ మీన్ రైల్వే స్టేషన్. సో ఇటువైపు రా లైటింగ్కి. సో మనం అయితే ఇప్పుడు ముంబై ఫేమస్ వడాపావు తినబోతున్నాం. మనకైతే పావు, దీంతోపాటు లోపల వడ పెట్టేసి ఇచ్చారు బోండాన్లా ఉంది చూడడానికి. అండ్ దీంతోపాటు ఒక మిర్చి అయితే ఇచ్చారు. అండ్ నేను గూగుల్లో మొత్తం అది వెతికాను అనమాట ఎక్కడ ఫేమస్ వడాపావు అని చెప్పి. నాకైతే ఈ ఆరామ్ వడాపావు అనేది ఫేమస్ అని చెప్పి చాలామంది అయితే సజెస్ట్ చేశారు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇది మన నోట్లో పడుతుంది అంటారా మాస్టరు? ఇది ఎలా ఉందంటే బ్రెడ్ మధ్యలో బోండం పెట్టి తిన్నట్టుంది. యాక్చువల్గా అదే జరిగింది ఇక్కడ. బట్ ఇదైతే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ముంబై కలిసి అయితే. బాగానే ఉంది. ఒక వడపావ్ వచ్చేసి 25 రూపాయలు. అండ్ మేమైతే 2 వడపావ్ 2 సమోసా తీసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ అయితే తింటా. నేను ఉత్తి సమోసా చెప్పా, బట్ దీనికి కూడా వీళ్ళు బ్రెడ్ పెట్టేసి ఇచ్చారు. సమోసా పావు అనుకుంటా దీని పేరు. నాకు ఒకటి, బ్రోకి ఒకటి. ఎలా తినాలి దీన్ని? ఇటు నుంచి తిన్నాం. నాకెందుకు ఈ సమోసా అది నచ్చింది. ఈ ఫేమస్ ప్లేస్ ఇక్కడేమో ఫేమస్ వడపావు, నేనేమో సమోసా పావు బాగుంది అంటున్నాను. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది చేయదో తెలీదు. నాకైతే ఇది నచ్చింది సమోసా.
అండ్ ఇది కూడా సేమ్ కాస్ట్ 25 రూపాయలు. సో టోటల్ మాకు 2 వడపావు 2 పావు సమోసా అయితే 100 రూపీస్ అయితే అయింది. సో పావు బాజీ అయితే తినేసాం, దీంతో పాటు ఒక మసాలా బటర్ మిల్క్ ఉన్న తర్వాత ఒక మలాయి లస్సీ చెప్పాం. సో ఇదైతే 20 రూపీస్ అండ్ ఇదైతే 30 రూపీస్. అండ్ మేము ఎందుకు తిన్నాం కదా పావు బాజీ, అదైతే అక్కడ కెనాన్ అని. సో అదైతే ఫేమస్ అన్నారు కానీ అక్కడైతే క్రౌడ్ ఏం లేదు. ఈ పక్క షాపుల్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ ఇవేం ఫేమస్ కాదని చూపించింది గూగుల్లో అయితే రేటింగ్స్ అవిను. ఎందుకంటే అక్కడ 120 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పావు బాజీ, బట్ ఇక్కడైతే 80 రూపాయలు 90 రూపాయలకే ఇస్తున్నారు. మేబీ అందుకే అక్కడ క్రౌడ్ లేదేమో. బట్ లస్సీ అయితే బాగుంది అక్కడ, మలై లస్సీ. పొద్దున్నీ తిరుగుతూనే ఉన్నా, ఇంకా మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళిపోయే టైం అయితే అయిపోయింది. ఎందుకంటే ఇంకాసేపు ఆగితే అసలు ముంబై ట్రాఫిక్ని తట్టుకోలేము, ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు కాబట్టి. ఇప్పుడు నేను స్టార్ట్ అయితే నేను రూమ్కి చేరుకునేసరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది, ఎందుకంటే నేను స్టే చేసేది తానే, అంటే ముంబై నుంచి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తానే. సో తానేకి రీచ్ అయ్యేసరికి తీరిపోద్ది అనమాట. అండ్ నేను రీసెంట్గా 1 వీక్ మలేషియా ట్రిప్కి వెళ్ళా, ఆ ట్రిప్లో అయితే నేను డ్రోన్ తీసుకున్నాను అనమాట. అసలు ఆ డ్రోన్ ప్రైస్ అంతా ఏంటి అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఆ డ్రోన్ని నేను వన్స్ రూమ్కి వెళ్ళాక ఫ్లై చేస్తాను, విజువల్స్ మీరే చూడండి. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.